करोना कट्टडी की विधिंचिन लाक्डौन भागंगा नेल्लूरु जिल्ला पोदलकूरु मंडलंलोनी अंकुपल्ली ग्रामंलो सर्वेपल्ली नियोजकवर्ग एम्मेल्ये काकनी गोवर्धन रेड्डी रैतन्न कानुक पेरिट बियं नूने पंपिणी कार्यक्रमं चेपट्टारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ రైతుల నుంచి ధాన్యం సేకరించి వాటిని రైస్ మిల్లుల్లో ఆడించి బియ్యంగా మార్చి నియోజకవర్గంలోని లక్ష కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం మరియు కిలో నూనె పంపిణీ చేస్తున్నామన్నారు। అనుకున్న దానికంటే అధికంగా ధాన్యం వచ్చినందువల్ల ఇద్దరు ఉన్న కుటుంబానికి 5 కిలోల బియ్యం నూనె ప్యాకెట్, ముగ్గురు అంతకంటే ఎక్కువగా ఉన్న కుటుంబాలకు 10 కిలోల బియ్యం ఒక కిలో నూనె ప్యాకెట్ పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు। పరిస్థితుల్లో కూడా కుటుంబానికి సంబంధించి మనం ఇచ్చేటువంటి 5 కేజీలు ఏదైతే ఉందో కాస్త సత్తుకొని తింటే అయ్యో బియ్యం లేదే అనిన పాపం ఆలోచన చేసి తింటే 9 రోజులు 10 రోజుల కన్నా మించి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు। కాబట్టి రెండు విడతలుగా మనం ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక 20 రోజులు చిన్నగా నెట్టుకోగలిగితే, 3 వారాలు నెట్టుకోగలిగితే, ఒక్క వారం आकली तो ఆమటించకుండా ఉండాలన్నటువంటి ఆలోచన చేసి ఈ రోజు ఆ కుటుంబాలకు అండగా నిలవడానికి 5 కేజీల నుంచి 10 కేజీల బియ్యం మొట్టమొదటి అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ప్రత్యేకించి మీ అందరికి ఒకటే చెప్తున్నా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తాం। ఎవ్వరు కూడా ఆత్రుత పడాల్సినటువంటి అవసరం లేదు। ఇదేదో 5 మందికో 10 మందికో ఇచ్చి వెళ్లిపోతాం అనేటువంటి పని లేదు। ఒక 5 మందికో 10 మందికో లాంఛనంగా ఈ రోజు ప్రారంభిస్తాం। ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని, సచివాలయ సిబ్బంది గాని, వాలంటీర్లు గాని, మండల స్థాయి అధికారులు గాని ప్రత్యేకించి ఈ గ్రామాలన్నీ మండల తహసీల్దార్ గారు చూస్తున్నారు। తహసీల్దార్ గారు ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని ఇవ్వాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉంది। ఒక భాగాన్ని ఎంపీడీఓ గారు చూస్తారు, ఒక పొదలకూరు మండలంలో ఒక భాగాన్ని తహసీల్దార్ గారు చూస్తారు। కాబట్టి ఈ రోజు నిన్ననే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అనుకున్నా నిన్న అనేక కారణాలు ఉన్నందువల్ల ప్రారంభించలేకపోయాం। ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు, కలలుగా ఉన్నటువంటి ఆయన రాజ్యాన్ని మనం తిరిగి స్థాపించాలనేటువంటి ఆలోచనతో దాదాపుగా అన్ని ఎస్సీ కాలనీల్లో కూడా నిన్న ప్రారంభించాలనేటువంటి ప్రయత్నం చేశాం। కానీ నిన్న వెంకటాచల మండలానికి సంబంధించి దాదాపుగా ఎస్సీ కాలనీల్లో ఆయనకి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమాలు, జయంతి వేడుకలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మీదట మండలాలు దూరం అయ్యాయి కాబట్టి రావడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నిన్న బిఆర్ అంబేద్కర్ గారికి ఆ మహనీయుడికి నివాళులు అర్పించి ఆయన కలలు కన్నటువంటి సమాజ స్థాపాన్ని స్థాపించడానికి ఈరోజు మనందరం కూడా పూనుకోవడం జరిగింది।